शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं च त्रिभुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्न उपशान्ते ओं श्री गुरुभ्यो नमः. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఇహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా హ్యాపీగా చక్కగా ఉండాలని ఆ భగవంతుడి తర్వాత మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత ఆ మూడో స్థానం నాదేనండి. ఒక గురువుగా నేను మీకు ఆశీర్వచనాలు ఇస్తున్నానండి. నా నోటి వాక్కు ఫలించాలి, ఫలిస్తుందండి. నా హస్తవాసి మీకు మంచి చేస్తుంది. మీరు నంబర్ వన్ పొజిషన్లో ఉండాలి. నేను చెప్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో మీ డెస్టినీ నెంబర్ కనుక బేసి సంఖ్యలు అయితే అదృష్టవంతులు అండి, చాలా చాలా అదృష్టవంతులు. అంటే డెస్టినీ నెంబర్ అంటే ఏంటి, బర్త్ నెంబర్ అంటే ఏంటి అనేది కూడా మీకు కొంచెం వివరంగా తెలుసుకోవాలి. ఇప్పుడు బర్త్ నెంబర్ అంటే మీ పుట్టిన తేదీ అంతేనండి. డెస్టినీ నెంబర్ అంటే ఏంటండి, డేటు మంతు ఇయరు, అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం. ఈ మూడు ప్లస్ చేసుకుంటే వెళ్ళండి, ప్లస్ చేసుకుంటే వెళ్తే లాస్ట్కు రెండు నెంబర్లు వస్తాయి. ఆ రెండింటిని మళ్ళీ ప్లస్ చేయండి, చేస్తే ఏక సంఖ్య వస్తుంది, ఏక సంఖ్య వస్తుంది. ఆ ఏక సంఖ్య బేసి సంఖ్య అయితే, మనకు బేసి సంఖ్యలు ఏమున్నాయండి, ఒకటి ఉంది, మూడు ఉంది, ఐదు ఉంది, ఏడు ఉంది, తొమ్మిది ఉంది. ఇవి బేసి సంఖ్యలు. మీ డెస్టినీ నెంబర్ కనుక నేను చెప్పినటువంటి ఈ బేసి సంఖ్య అయితే మీరు ఒకసారి గమనించండి, ఎంతో పుణ్యం చేసుకున్నారండి. అంటే మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, లేదంటే మీరు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల కానీ ఈ సంఖ్యలలో పుడతారు. గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు ఒక జాక్పాటు కొట్టినట్టేనండి. ఈ బేసి సంఖ్యలు ఇలా ఉన్నటువంటి వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది, వీరికి ఆకస్మికంగా ధనాన్ని సంపాదించుకుంటారండి. ఒక శూన్యం నుండి ఒక హై పొజిషన్కి వెళ్తారు, కోట్లు సంపాదిస్తారండి. అసలు ఈ వీళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి జీవితంలో అన్నీ శుభాలే, ఏది అడ్డంకులు ఉండవు. అంటే మనిషికి అడ్డంకులు వస్తాయన్న మాట వాస్తవం, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని పక్కకు తప్పించిన వాడే నంబర్ వన్ పొజిషన్కి వెళ్తాడు. వీళ్ళంతా దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, పొలిటీషియన్సు, తర్వాత వీళ్ళు ఉన్నారండి, మన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గవర్నమెంట్ రంగ సంస్థల్లో గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో మీ డెస్టినీ నెంబర్ నేను చెప్పిన 1, 3, 5, 7, 9 ఈ డెస్టినీ నెంబర్ అయిందనుకోండి, మీరు పరిస్థితి చాలా దారుణంగా ఉందనుకోండి, తినడానికి కూడా తిండి లేదనుకోండి, ఒక రూపాయి జేబులో లేదనుకోండి, రుణ బాధలు విరిగిపోతున్నాయనుకోండి, దానికి ప్రధానమైనటువంటి కారణాన్ని నేను చెప్తాను, వినండి. మీ పేరు ఒక్కసారి మీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ప్రకారం మీరు ఏ రాశిలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, దాని ప్రకారము మీ పేరు ఉందా లేదా ఒక్కటే చూసుకోండి, అంతే. నెగిటివ్ సంఖ్యలో కనుక ఉన్నట్టయితే మీ జీవితం అంతా కూడా వెనక్కి పరిగెత్తినట్టు ఉంటుందండి. పాజిటివ్ సంఖ్యలో ఉందనుకోండి మీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. మరి మీ పేరు మరి ఎలాంటి నంబర్లలో ప్రోగ్రామింగ్ చేశారు, మీ న్యూమరికల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, ఆ న్యూమరికల్ నెంబర్ ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి మీరు సంపాదించిన సంపాదన అంతా బూడిదలు పోసిన పన్నీరుగా ఉంటుంది. కానీ ఇలా జీవితాన్ని ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు మీరు కష్టపడతారు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలా వద్దా? కష్టజీవి ఉదయం లేస్తున్నారు, ముఖం కడుకుంటారు, బ్రష్ చేసుకుంటారు, స్నానం చేస్తున్నారు, భోజనం పెడుతున్నారు, టిఫిన్ బాక్స్ పెట్టుకుంటున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, ఆడ పని చేసుకుంటున్నారు, వస్తున్నారు, ఇదే జీవితం అయిపోయింది. ఆ వచ్చింది కాస్త ఆ పిల్లల చదువుల నిమిత్తం కానీ, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, వాటి వీటి నిమిత్తం అంతా అయిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఏమి ఉండదు, కనీసం ఒక ఉండడానికి ఒక గృహం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే సమస్యల నుండి, ఆ సమస్యల నుండి మీరు బయటపడతారండి. దానికి నేను హామీ, నేను ష్యూరిటీ ఇస్తానండి మీకు. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలని మీరు అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.